భక్తుడు, నా ఉద్దేశం ఈ మనిషి నేను కలకత్తా నుండి మద్రాసు రావాలంటే నాకు మద్రాసు తెలిసి ఉండాలి, లేకపోతే అజ్ఞానం వల్ల దారిలో మరో స్టేషన్లో దిగిపోవచ్చు. స్టేషన్ పేర్లతోటి పలకలు, రైల్వే గైడు సాయానికి ఉన్నాయి, కానీ నా ఆత్మానుసంధానంలో మార్గదర్శి ఏది? మహర్షి, నీవన్నది ప్రయాణం వరకు సమంజసమే. మద్రాసుకు నీవెంత దూరంలో ఉన్నావో నీకు తెలుసు. ఆత్మను వెదకి అందుకోవడానికి అది నీకెంత దూరంలో ఉందో చెప్పగలవా? సమస్య చూడు ఎలా ఉందో, ప్రశ్న అడిగేవాళ్ళు చూడు ఎలా అడుగుతున్నారు. భగవాన్, మీరు చెప్పారు అనాత్మను తొలగిస్తే ఆత్మే ఉందని మీరు అంటున్నారు, నేను కాదన్నా. నా ఉద్దేశం ఏంటంటే అని చెప్తున్నాడు భక్తుడు. సామాన్యులు భక్తులు పాపం ఈ గురువులను కూడా గదగదలాడించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. స్వామి, ఈ మనిషి అంటే నేను కలకత్తా నుండి మద్రాసు రావాలంటే నాకు మద్రాసు తెలిసి ఉండాలి కదా, అంటే నా గోల్ నాకు తెలిసి ఉండాలి కదా, తెలుసుంటేనే కదా నేను మద్రాసు పోగలను, లేకపోతే అజ్ఞానం వల్ల దారిలో మరో స్టేషన్లో దిగిపోయేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను మద్రాసుకు వెళ్ళాలి అంటే నాకు మద్రాసు తెలిసి ఉండాలి. స్టేషన్ పేర్లతోటి పలకలు, అక్కడక్కడ రైల్వే బోర్డులు, రైల్వే గైడ్లు ఇవి సాయపడతాయే గాని నా ఆత్మానుసంధానంలో మార్గదర్శి ఏది? నేను మద్రాసుకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు మార్గదర్శకం ఏది? ఆ బోర్డులు కూడా మధ్య మధ్యలోనే ఉన్నాయి కదా, అంతవరకు ఇవి సాయపడతాయే గాని నన్ను మద్రాసు చేర్చడానికి ఉపయోగపడవే. కాబట్టి మీరు అంటున్నారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందమని, ఆత్మ సాక్షాత్కారం అని నాకు తెలుసుంటే కదా నేను పొందుతాను. మద్రాసు తెలుసుంటేనే కదా నేను మద్రాసుకు పోతాను. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం అన్నటువంటి తీరం నేను చేరాలంటే ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటో తెలిసి ఉండాలి కదా, తెలిసి ఉంటే కదా నేను చేరగలను. నాకు మద్రాసే తెలియకపోతే మధ్యలో ఏ రైల్వే స్టేషన్ దిగి వెళ్ళిపోవచ్చు కదా నేను, మరే నాకు తెలుసుంటే కదా నేను పోను. మరి తెలియక నన్ను మీరు ఆత్మ సాక్షాత్కారం చేయండి అది చేయండి అంటే ఎలా చేస్తాను నేను? ఎంత బాగా అడిగారు చూడు. భగవాన్ అన్నాడు, నీవన్నది ప్రయాణం వరకు. అయ్యా, నువ్వు ప్రయాణానికి ఆత్మ సాక్షాత్కారానికి ముడి పెడుతున్నావు, బోడు గుండికి బొటన వేడికి, బొటన వేలు కాలి బొటన వేలు, బోడు గుండు ఇక్కడ పైగా ఎంట్రుకులు లేవు, ఈ రెండింటికి ముడి చేయాలనుకున్నాడంట ఒకడు. నువ్వు అడిగేది ఎట్టనాదంటే అయ్యా, నీవన్నది ప్రయాణం వరకు ఒకటి. మెడ్రాసుకు నీవెంత దూరంలో ఉన్నావో నీకు తెలుసు, నేను చెప్తా. నేను దానికి దీనికి కుదరదు, ఆ లెక్క కుదరదు. ఎందుకంటే ఇది ప్రయాణం, ఇది నీకు ప్రయాణం. ఎందుకంటే మద్రాసుకు నీవెంత దూరంలో ఉన్నావో నీకు తెలుసు, మద్రాసు నీకెంత దూరంలో ఉంది, కోల్కతా నుంచి 1500 కిలోమీటర్లు అనుకుందాం, ప్రయాణం చేస్తావు రైల్లో, ఇది కాదు ఇది కాదు, చివరిగా చెన్నై అని వస్తుంది. వస్తుందా? వస్తుంది. మద్రాస్ రైల్వే స్టేషన్ అని వస్తుంది, పెద్ద సెంట్రల్ రైల్వే స్టేషన్. ఆత్మ సాక్షాత్కారం అలా కాదు, ఆత్మను వెదకి అందుకోవడానికి అది నీకెంత దూరంలో ఉందో చెప్పగలవా? కలకత్తా టు చెన్నై ఎన్ని కిలోమీటర్లు? 1600 కిలోమీటర్లు. మరి అది తెలుసు కదా, ఆత్మని వెతికి పట్టుకోవడానికి ఆత్మ నీకు ఎంత దూరంలో ఉంది చెప్పండి, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? మరి దానికి దీనికి ఎంత గుర్తుపెట్టు చూడండి, మహాత్ముల సన్నివేశం ఎలా ఉంటాం. స్వామి ఇది బాగుంది, ఆ ప్రశ్న వినేటప్పుడు మనకి ఎలా ఉంది, నిజమే కదా, కోల్కతా టు చెన్నైకి తెలియదే ఎలా పోతాం, మరి ఆయన అడిగింది బాగుందో కదా, మధ్యలో ఎక్కడైనా రైల్వే స్టేషన్ దిగి వెళ్ళచ్చు కదా, మరి రమణ మహర్షి గారు మీరు చెప్పండి అని అడిగాడు. నిజమేనయ్యా, నీకు మెడ్రాస్ ఎంత దూరంలో ఉంది అనేది ఒక ఐడియా ఉంది, ఆ ఉంది, ఒక 1600 కిలోమీటర్లు. నువ్వు సూచాయిగా దగ్గరకు వస్తానే, ఆహా ఈ ఊరు పోయింది, ఈ ఊరు పోయింది, నాయుడుపేట పోయింది, సూలూరుపేట పోయింది, తడ పోయింది,
ఇక దగ్గరకు వచ్చేస్తా ఉంది రెడ్ హిల్స్, ఇక చెన్నై కూడా వచ్చేసినాం అని జాగ్రత్త పడి దిగచ్చు. ఆత్మ దర్శనం అలాంటిది కాదు, ఎందుకంటే ఆత్మ నీకెంత దూరంలో ఉంది చెప్పలేవు. ఆత్మ నీకెంత దూరంలో ఉందరా? నీవే ఆత్మ, మనలో కూడా కాదు, నీవే ఆత్మ అయి ఉన్నావు. నువ్వు మంజులమ్మ కాదు, నేను మంజులా అనుకుంటున్నావు. అజ్ఞానమా జ్ఞానమా? వెరీ గుడ్. నేను అజ్ఞానం అనడం జ్ఞానమా అజ్ఞానమా? నేను అజ్ఞానిని అంటున్నారా పాప, ఇది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానం. ఇప్పుడు జ్ఞానవంతురాలు, జ్ఞానవంతురాలు కాబట్టి మధ్యాహ్నం వచ్చేసింది అని వచ్చిందో లేకపోతే అలా అందులో ఉన్న పనుందేమో. కాబట్టి ఈ రకంగా తనలో ఉన్నటువంటి ఆత్మే నీవై ఉన్నావు కదా, నీవే దగ్గరగా ఉందే, ఆ ప్రయాణానికి దీనికి దగ్గర పెట్టద్దోయ్ అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఆత్మ నీకు ఎంత దూరంలో ఉంది అని అడిగాడు భగవాన్. భక్తుడు ఏమన్నాయినా, భక్తుడు నాకు తెలియదు ఆత్మ ఎంత దూరంలో అడిగితే నాకు తెలియదు అంటున్నాడు భక్తుడు. చూడండి ఎంత ఆశ్చర్యం. మళ్ళీ మహర్షి అన్నాడు, మహర్షి నీవు ఆత్మకి ఎప్పుడైనా దూరమైనావా? చెప్పినాను. దూరం కావడం సాధ్యమేనా? ఈ విషయాలన్నీ నీకు బయటవి, ఆత్మ అత్యంత సన్నిహితము కాదా? ఆత్మను పొందడానికి నువ్వు ఎక్కడికి పోవాలి? ఏమరా, నీవే ఆత్మనైనా. ఆయన చూడు ఎలా అడుగుతున్నాడు, నీవు ఆత్మకి ఎప్పుడైనా దూరమైనావా? ఒక్కడ గుర్తుపెట్టుకోండి, భర్తకు దూరమైనానో, తల్లిదండ్రులకు దూరమైనానో, కొడుకు దూరమైనానో, కూతురుకు దూరమైనానో, గురువుకు దూరమైనానో, అందరికి దూరమైనానని చెప్పచ్చు. నాకు నేనే దూరమైనాను అనగలవా? నాకు నేనే దూరమైనాను అనడం రైటా? తప్ప, తప్పు. ఎందుకంటే నీకు నీవే దూరమయ్యే ప్రసక్తి లేదు. నీలో నీవు ఉన్నావు, నీ ఆత్మ నీతోనే ఉన్నది. నీ ఆత్మ నీలోనే పెట్టుకొని నీకు ఇంకా అత్యంత దగ్గరగా ఎవరున్నారండి? నీకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే నీ ఆత్మే. నీకు అత్యంత సన్నిహితం, తరువాతనే ఇంకెవరైనా, ఇంక భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇంకెవరిథింగ్ తరువాతది. అత్యంత సన్నిహితం ఎవరంటే నీకు నీవే, నీ ఆత్మకు నీవే. నువ్వు ఆత్మవే, మళ్ళీ రెండు లేవాడా? నీ ఆత్మే నీవు, నువ్వు ఆత్మస్వరూపువి. అలాంటిది నా ఆత్మ ఎక్కడుంది, నా ఆత్మ ఎక్కడుంది అని ఎతకుతా ఉంటే అది వివేకానంద స్వామి చెప్పింది, నీవు సింహానివి. సింహం నుంచి తప్పైనటువంటి సింహపు పిల్ల గొర్రెల కాపరి మందలో కలిసిపోయిందట. అది కూడా గొర్రెలాగా అరవడం నేర్చుకునింది. గొర్రెలాగా తిరగడం, గొర్రెలాగా అరవడం, గొర్రె పాలు తాగడం, ఇలా అయిపోయింది సింహపు పిల్ల. ఒకరోజు ఈ గొర్రెల మందను తప్పించుకుని సింహపు పిల్ల ఒక దగ్గర కనబడింది సింహాని. అరే మన జాతి సింహపు పిల్ల గొర్రెల మందలో ఎందుకుంది? ఓయ్ రావయ్య, అమ్మో నేను గొర్రెని అనిందంట సింహం పిల్ల. కమ్ముడువయ్య, నువ్వు గొర్రె పిల్ల కాదు, సింహపు పిల్లవిరా, సింహాని నువ్వు. నన్ను చంపేస్తావు నువ్వు? కాదు రా, నువ్వు ఎన్నన్నా చెప్పండి, నన్ను మోసం చేస్తున్నావు. నేను గొర్రెనే అంటున్నదట సింహం పిల్ల. అప్పుడు వివేకానంద స్వామి చెప్తాడు కథని, ఆ సింహం రా నీవెవరో చూపిస్తా అని బాయిలోకి తీసుకెళ్లి తొంగి చూడండి. చూసింది, చూడు ఎవరు నువ్వు? మరి నేను సింహాన్నే. ఎగటాంచి గొర్రెల మందలు ఒప్ప, మనం వేటాడాలి వాటిని. ఆనాటి నుంచి ఆ సింహము సింహపు దీనిలో కలిసిపోయింది. అలా మనం కూడా ఆత్మజ్ఞానులు అయ్యుండి, నేను గృహస్థుణ్ణి, నా వల్ల ఏం కాదులే, నేను సత్సంగాలు చేయలేనులే, నేను సంసారాన్ని ఏదలేను, నా బాధలు అన్నింటి కాదు, ఇవి అనడం అన్నటువంటిది తప్పు అంటున్నారు వాళ్ళు. నువ్వు సన్యాసివే, గృహస్థుడు కాదు, నువ్వు సన్యాసి. ఇంత సత్సంగం చేస్తున్నావు, ఇన్ని పద్యాలు పాడుతున్నారు, ఇంత బాగా వింటున్నారు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు, భజగోవిందం చెప్తున్నారు,
నాయన చెప్పిన పనులను చేసేస్తున్నారు, నాయన ఏం చెప్తే మేము సిద్ధంగా ఉండి అప్పటికప్పటికి ఆ పనులు చేసేస్తున్నారు. చూసాం పొద్దున కూడా, మరి మీరు సింహాలు కాక గొర్రెలా? ఆత్మ స్వరూపులే, ఇంత గొప్ప సాధన కలిగిన వాళ్ళేనయ్యా. కాబట్టి నిన్ను నువ్వు ఎక్కడికి పొందడానికి పోవద్దు, ఇంకా ఇంకా కాశీకి పోవాలనా? రామేశ్వరం పోతారా? కలకత్తా కూడా అందుకనే క్యాన్సిల్ అయిపోయింది. నువ్వేం రమణ భాష నాకు చెప్తివి? మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ రామకృష్ణ పరమాత్మ దగ్గర తీసుకోవాలనుకుంటున్నావు రా దూర్తుడా కదా. ఈ కలకత్తా బ్యాచ్ వాళ్ళంతా భలే ఆనందంగా ఉన్నారు, వీళ్ళు తెలియ పైకట్ అంటున్నారు. ప్రసన్నం చూడు, పైకట్ అంటున్నారు ఏమని, అయ్యో పోలేదని. లోపల మాత్రం మేము రాసిన దొంగలు ఇల్లు. సరేనా, సరేనా, పద్యం చెప్పండి రా.